ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ప్లేస్లు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో మనకి ఈ ఫ్లడ్ లైట్లు అనేవి మంచి లైటింగ్ని అయితే అందిస్తాయి అన్నమాట. చక్కగా స్క్రూల్తో బిగించుకోవచ్చు. వీటిల్లో అనేక కంపెనీలు అనేక మోడల్స్ ఉన్నాయి. మనం ప్రమోషన్ కాదు, కేవలం మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మనకి ఓపెన్ ప్లేస్లు ఉన్నప్పుడు ఈ విధంగా ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఉపయోగించిన వైర్ వచ్చేటప్పటికి మనకి 1.5లో 2 కోర్ వైర్ అన్నమాట. ఎన్ని లైట్లు మనకి ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం రౌండ్ మీద ఒక 6 లైట్ల దాకా బిగించడం జరుగుతుంది. ఈ లైట్లన్నింటికి కూడా మనం 2 కోర్ వైరు 1.5 ఈ విధంగా క్లాంపులు వేసి చూస్తున్నారు కదా, చక్కగా మనం గోడ క్లాంపులు వేసి ఈ విధంగా మనకి ఉన్నాయి కదా పీవీసీ క్లాంపులు, ఆ క్లాంపులతో ఈ విధంగా వైర్ను కూడా నడపడం జరుగుతుంది. చక్కగా మంచి లైటింగ్ని ఎవరైతే ఓపెన్ ప్లేస్లో కోరుకుంటారు. ఇదే విధంగా కాకుండా ఇంకా మనకి అనేక మోడల్స్ ఉంటాయి, చూపిస్తాం మీకు. స్ట్రీట్ లైట్లా కూడా బిగించవచ్చు ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు. ఇలా క్లాంప్ వేసి బిగించే లైట్లు కూడా ఉంటాయి, మనకి చూపిస్తాను ఆ లైట్లు కూడా. అంటే ఎల్ఈడి బల్బులు పెట్టే మోడల్స్లో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అయితే మనకి వైర్ కూడా మీరు చక్కగా క్లాంపులు వేసి కానీ మేకలతో తీగలతో కానీ ఏదంటే అక్కడ పరిస్థితిని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అది పైపులు వేస్తారా ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారనే విషయానికి వస్తే, ఇక స్ట్రీట్ లైట్ల మోడల్స్ అనమాట. ఇవి స్ట్రీట్ లైట్లు అనమాట. అంటే మనకి ఏదైనప్పటికీ ఎక్కువ ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు కాస్త వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్తో అనేక కంపెనీలు మంచి కంపెనీలు మనకు అందుబాటులోకి వచ్చేసినాయి. ఏదేమైనప్పటికీ మనకు ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇలాంటి మోడల్ ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మనకి స్ట్రీట్ లైట్ మోడల్లో చక్కగా గోడకు పైపు క్లాంపులతో ఫిట్ చేసేసి ఈ విధంగా కూడా స్ట్రీట్ లైట్లు అనేది మనకు ఫిట్ చేసుకోవచ్చు. అంటే వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఉంటాయి లైట్లకి, చక్కగా ఎన్ని సంవత్సరాలు ఎక్కువ కాలం మన్నిక రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఓపెన్ ప్లేస్లు. అయితే కొద్దిగా లైటింగ్ చాలు అనుకునే సందర్భాలు ఈ విధంగా తక్కువ ఖర్చులు ఈ విధంగా యాంగులర్ క్లాంపు ఫిట్ చేసేసుకొని చక్కగా ఎల్ఈడి బల్బుతో ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే అంత లైటింగ్ అందించకపోయినప్పటికీ కూడా తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మనకు ఎక్కువ లైటింగ్ కావాలి అని కోరుకుంటే అలాంటి సందర్భాల్లో మాత్రం ఫ్లడ్ లైట్స్ కానీ ఈ టాప్ లైట్స్ చూసారు కదా మనకు స్ట్రీట్ లైట్లు ఆ మోడల్లోనే వేసుకుంటే మీకు ఎక్కువ మంచి లైటింగ్ అనేది అందించడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటేనే ఒక మంచి లైటింగ్ని పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.